కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ జీవన్ ముక్తుడు రచయిత శ్రీ మధురాంతకం రాజారాం గారు కథలో స్థూలంగా కనిపించేది బస్సు ప్రయాణం అందులో ఓ పది పన్నెండు మంది ప్రయాణికులు రకరకాల పనులపై తిరుగుతున్న వ్యాపారస్తులు పొట్ట పోషించుకుందుకి పనికి వెళుతున్న ఓ పామరుడు పాదపూజ నుండి తిరిగి వస్తున్న ఓ స్వామీజీ ఇలా సరదా అయిన కథ అని అనుకుంటే మీరు సరిగ్గా విన్నట్టే జాగ్రత్తగా వినండి మామంచిపురం నుంచి రామదుర్గం వెళ్ళే ఐదు గంటల బస్సు ఆ రోజు సాయంకాలం ఒక గంట ఆలస్యంగా బయలుదేరింది వారం పది రోజులు పొడుగునా ఒకటే చిత్తడి వానలు గట్టి కంకర రోడ్డు కాబట్టి సరిపోయింది అదే మట్టి రోడ్డు అయితేనా శుభ్రంగా సర్వీసే మానుకోవాల్సింది అప్పటికైనా బస్సు కదిలిందంటే అందుకు ముఖ్య కారకుడు బోరగమంద చెన్నారెడ్డి రెడ్డి చెరువు క్రింద మూడెకరాల పొలంలో మడి కోసి బండపైన కుప్పలు పెట్టించి పది రోజులైంది కోసిన నాటి నుంచి ఆకాశం చిల్లులు పడిపోయినట్టుగా జల్లులే జల్లులు కరువులో అధిక మాసంలాగా ఈ వానంలో అర్జెంటు కోర్టు పని ఒకటి అవహరించింది వాన కొంచెం తెరిపి ఇచ్చేది చూసుకుని వాది కొట్టి వడ్లు ఇంటికి చేర్చమని మరీ మరీ చెప్పిన తర్వాతనే అతడు బస్ ఎక్కాడు పాలేర్లును నమ్మకస్తులే ఏమైనా పని మనుషులు పని మనుషులే కదా ఐదారు వేల రూపాయల వరమానమాయే రెడ్డి మనసు వడ్లరాసి చుట్టే గిరికీలు తిరుగుతోంది ఏమోయ్యే కేశవులు తొమ్మిదింటికల్లా నన్ను మా ఊళ్ళో దించేశావంటే నీకొక్క కోడిపెట్ట ఈయన అంటూ డ్రైవర్కు బక్షీస్ కూడా ప్రకటించాడు చెన్నారెడ్డి తొందరపడి వాగ్దానం అయితే చేయలేదు కానీ ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వచ్చినట్టే కదా అని సంతోషిస్తున్నాడు తుమ్మపాడు వరహాలయ్య అతడి ప్రాణం తుమ్మపాడులో తన చిల్లర కొట్లో మూడు నెలల క్రితం కొని స్టాకు పెట్టిన కొబ్బరికాయల చుట్టూ పల్టీలు కొడుతోంది తెల్లవారితే ఒక్క పొద్దుల పండగ ఎంత లేమిడి కుటుంబమైనా విధిగా జోడు కొబ్బరికాయలు కొట్టి తీరాల్సిన పని వేరే పని మీద పట్టణం వెళ్ళబట్టి అక్కడ బజార్లో కాయ ధర రూపాయి పలుకుతుందని తనకు తెలిసింది పల్లెల్లో ఉంటే ఏం తెలుస్తుంది కాయ ఒకటికి ఏ అరవై పైసలకో ముప్పావులాకో తెగనమ్మితే ఎంత నష్టం నంగమంగళం సుబ్బానాయుడు పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నట్టు ఒప్పుకోవాలి మార్కెట్ డౌన్గా ఉన్నందువల్ల దాదాపు ఏడాది నుంచి ఆయన దగ్గర నూరు మూటల చెరుకు బెల్లం నిలవ ఉండిపోయింది ఆ సరుకు ఏ గదిలోనైతే స్టాకు చేయబడిందో ఆ గదిలోకి మిద్దె పైభాగంలో నుంచి ఓ రంధ్రం ఉంది ఎండ దోసిన ధాన్యాన్ని కిందకి తోసుకోవడానికి వీలుగా అమర్చిన ఆ రంధ్రం పైన ఓ మూతను బోర్లించి పెట్టడం రివాజు కానీ ఆడుకోవడానికని మిద్దెపైకి కుర్ర కుర్రకుంకలు దాన్ని తరచుగా అవతలికి తోసేస్తుంటారు తాను గనక ఇంట్లో ఉన్నట్టయితే నాయుడు చినుకు నేలపైన పడగానే పైకి వెళ్ళి ఆ మూత సరిగ్గా ఉన్నది లేనిది చూసుకునేవాడు రెండు మూడు రోజులుగా తన ఇంట్లో లేడు ఏమైందో ఏమిటో వాన కురుస్తున్నప్పుడు ఓ గంటసేపు కనుక ఆదమరిస్తే ఆ తర్వాత కడవల్లోకి తోడి దెబ్బల్లో పారపోయడానికి తప్పితే ఆ బెల్లం మరొక సత్కార్యానికి పనికిరాదు రెక్కలు కట్టుకుని వెళ్ళి గమ్యస్థానంలో వాలిపోవాలన్నంత వేగిరిపాటైతే లేకపోవచ్చు కానీ మిగిలిన వాళ్ళు కూడా ఏవో ముఖ్యమైన పనుల మీద ప్రయాణం కడుతున్నవారే నందవరం సీతారామయ్య ఓ పెళ్లి సంబంధం చూచిరావడం కోసం రామదుర్గం వెళ్తున్నాడు పులిచెరువు నాగప్ప గిత్తల బేరం కోసం పైడి మర్రికి అల్లుడికి అనారోగ్యంగా ఉందని తెలిసి మల్లెల గురుమూర్తి హఠాత్తుగా ముత్యాల రేవుకు ప్రయాణం పెట్టుకున్నాడు పోగా బజారు పని మీద పట్టణానికి వచ్చి పని కాగానే తిరిగి వెళ్తున్న సమీప గ్రామాల వాళ్ళు కూడా ఏడెనిమిది మంది దాకా బస్సులో ఉన్నారు బస్సు ఇంకొక అరగంటలో బయలుదేరుతుందనగా తన బిడ్డలిద్దరితో పాటుగా లోపలికెక్కి వచ్చిన ఓ నడివయసు ఆడమనిషి ఉత్సాహం మాట ఏ కోసానా లేకుండా దిగాలు కూర్చున్న ప్రయాణికుల బాలకాలు గమనించి బాబు ఈ బస్సు ఎన్నిటి గ్రామదుర్గం చేరుతుందండి అని ప్రశ్నించి అమ్మ ఈ బస్సుల సంగతి ఏమీ చెప్పలేం అంతా దైవాధీనం ఆ మబ్బులు మోడాలు ఎలా ఉన్నాయో చూస్తున్నావు కదా అన్న జవాబు వినిపించడంతో దిగ్గును బస్సు దిగి దూరంగా వెళ్ళిపోయింది మంత్రగాడి ముగ్గులో విభూతి పండ్లకు మళ్ళే బస్సులో పలచపలచగా పది పదిహేను మంది జనం మాత్రమే ఉండిపోయారు వెళ్ళడమా మానడమా అన్న వికిత్సలో పడి మానుకోవడం వైపే మొగ్గు చూపుతూ టీ స్టాల్లో బైఠాయించిన కండక్టరు నారాయణ ఏకధాటిగా బస్సు హారన్ గొంతు చించుకోవడంతో త్రుళ్ళిపడి పరుగున వచ్చి బస్సు ఎక్కేశాడు సందేహిస్తున్నట్టుగా ముందుకు వెనక్కు మూడు సార్లు కదిలి సరే మీ ఇష్టం అని రాజీకి దిగినట్టుగా బస్సు తేమ రోడ్డు మీద ముందుకు సాగబారింది ఊరి శివారు దాటుకునేసరికి బస్సు సవ్వడితో శృతి కలుపుతూ వానజల్లు పడటం ప్రారంభమైంది నల్లటి మబ్బుల ఆవరణ క్రింద చూస్తూ చూస్తూ ఉండగానే ప్రపంచం చీకటిలో మునిగిపోయింది కండక్టర్ టికెట్లు బుక్ చేయడం ముగించి తెరలన్నీ దిగబడిచి వెళ్ళి వెనక సీట్లో ఒంటిగా కూర్చున్నాడు బీభత్సంగా ఉన్న వాతావరణంలో నిమ్మకు నీరెత్తినట్టు నిశ్చలంగా కూర్చోవడం ప్రయాణికులకు చేత కావడం లేదు తుమ్మపాడు వరహాలయ్యకైతే ఎవరితోనైనా బిగ్గరగా మాట్లాడకపోతే మతిపోయేటట్టే ఉంది నంగమంగళం నాయుడు గారును బూరగా మందరెడ్డి గారును అప్పుడు ఏవో రాజకీయాల చర్చలో నిమగ్నులైపోయారు వరహాలయ్య కొట్లో రాజకీయాలకు చెల్లుబడలేదు అందుకని తాను మాటల్లోకి దింపదగిన వ్యక్తి కోసం చేస్తున్న అన్వేషణలో వరహాలయ్య చూపులు ఎట్ట ఎదుట మూడో వరుసలో కూర్చున్న సన్యాసి పైకి వెళ్ళి వాలేయి బస్సులో ఆ సన్యాసి పొలకొక అంతగా గుర్తింపు లభ్యం కాలేదంటే అందుకు కారణం అతడు అరమోట్పు కళ్ళతో నిశ్చలంగా కూర్చొని ఉండడమే కావచ్చు ఏటిగట్టున రెల్లి పొదలా తెల్లబడి దుబ్బులా వెలిసిపోయిన జుత్తు గడ్డము కూడా ఆయన ముఖంలో పెదవులు ముక్కు కళ్ళు నుదురు లాంటి పరిమిత భాగాలను మాత్రమే పైకి కనబడనిస్తున్నాయి బస్సంతా కలయి చూసినప్పుడు సన్యాసి ఉనికిని ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నవి అతడు ధరించిన కావి రంగు దుస్తులు స్వాముల వారిని దూరం నుంచి మాట్లాడించడం బాగుండదనిపించి వరహాలయ్య లేచి వెళ్ళి ఆయనకు ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు ఏం బాబు ఏం కావాలి అన్నట్టుగా సన్యాసి కళ్ళు విప్పారాయి స్వామి ఈ వర్షం ఇట్లా మొదలై పది రోజులైంది ఏ పని చేసుకోవడానికైనా ఇబ్బందిగా ఉంది రైతులకు పొలం పొనులు సరిగ్గా సాగడం లేదు వ్యాపారస్తులైతే కొట్లలో ఏగలు తోలుకోవాల్సి వస్తుంది బళ్ళు ఆఫీసులు సినిమాలు అన్నీ అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి ఈ వానయోగం ఇంకెన్ని రోజులు ఉంటుంది స్వామి సర్వ ప్రపంచానికి తానే గార్డియన్షిప్ పుచ్చుకున్నట్టుగా విజ్ఞాపన చేసుకున్నాడు వరహాలయ్య సన్యాసి పెదవిపైన చిన్న నవ్వొకటి ప్రాకింది నాయన ఈ వాన నువ్వు కోరుకుంటే వచ్చిందిన్ని కాదు నువ్వు వద్దనుకుంటే పోయేదిన్ని కాదు ఏదెప్పుడు వస్తుందో ఏదెప్పుడు పోతుందో చెప్పడానికి మనం కర్తలమా అంతా వాడి లీల వాడి లీల కనీసం తమకైనా తెలియదా స్వామి అని మనసులోనే గింజుకున్న వరహాలయ్య తమరందాక వెళ్తున్నారు స్వామి అంటూ ప్రసంగాన్ని ఇంకొక మలుపు తిప్పాడు నువ్వెక్కడికి బాబు ప్రశ్నకు ప్రశ్న ఎదురైంది నాగులేటికా ప్రక్కన తుమ్మపాడు ఉంది కదండీ అదే మా ఊరు అయితే ఈ బస్సు తుమ్మపాడు దాకా వెళ్తే చాలు అంతే కదూ అంతేనండి ఎంత దూరం రోడ్డులో బస్ దిగితే ఓ అరమైలు ఉంటుంది చక్కా నడిచి నడిచెళ్ళిపోగలను చూచావా నాయన నువ్వు వెళ్ళవలసిన చోటు తుమ్మపాడు బస్సు అందాక వెళ్తే చాలునని అనుకుంటావు ఆ తరువాత ఇదేమైపోయినా నీకు దిగులుండదు అబ్బే అది కాదండి నేను చెప్పడం పర్వాలేదులే ఉన్నమాట చెప్పుకోవడానికి ఉలికెందుకు నువ్వే కాదు మనుషులందరూ ఇంతే తమ తమ నెలవులు తాము క్షేమంగా చేరుకోగలిగితే చాలుననుకుంటారు ఆ పైన తాము ప్రయాణించిన వాహనం కానీ తోడి ప్రయాణికులు కానీ ఏమైనా పట్టించుకోరు ఏమంటావు పెద్ద అయినా వరహాలయ్య కూర్చున్న సీట్లోనే ఓ మూలగా ఒదిగి కూర్చున్న ముసలి వ్యక్తి ఉలిక్కి పడ్డాడు స్వాములు వారు హఠాత్తుగా తననిలా పలకరించేసరికి ఏం చెప్పాలో తోచక తడబడిపోతూ స్వాములు మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదండి నేను ఒక రానోడిని ఎద్దులను కొట్టి మొద్దలు తింటూ బతికేటోడ్ని అంటూ స్వవిషయం తేటతెల్లంగా చెప్పుకున్నాడు ఆ పాటికి వరహాలయ్య స్వాముల వారితో తన ప్రసంగం సజావుగా కొనసాగేటట్టు లేదని గ్రహించాడు అంతకంటే తన ప్రక్కన కూర్చున్న పక్కా పామరుణ్ణి మాటల్లోకి దించడమే అతడికి నయమనిపించింది కొరకరాని కొయ్య కంటే చొప్పదంటైనా మేలే ఏమయ్యా పెద్ద ఏ ఊరి మీది నల్లేరుపైకి నడిచే బండిలా వరహాలయ్య ఉపక్రమించాడు నాదాబాబు పుట్టింది పెదరా ఊరు పెరిగింది సముద్రం పెళ్ళాడింది పాతకోట గంజికరు వచ్చినప్పుడు వలసపోయింది తూర్పుగడ్డ తిరిగి వచ్చినాక రోడ్డు కోసం గుల్ల కొట్టింది విజలాపురం డాంగ్ కట్టడంలో కూలీగా పనిచేసింది పది పుట్ల బయలు పెళ్ళం పోయింది గండికాడ వేయంపల్లి ఏ ఊరని ఎవరమడిగితే ఏం చెబుతున్నారు బాబయ్య కలిగిన మహారాజుకైతే ఒకటే ఊరు లేని బీదోడికి ఎక్కడ పొట్ట గడిస్తే అదే ఊరు ఇదేమీ చొప్పదంటు కాదురా బాబో అనుకున్నాడు వరహాలయ్య మా లావు గట్టి చెరుకే ఆదరా తింటే పేడుతో పెదవో నాలుగో గీసుకుపోయేటట్టుగా ఉంది అందుకనే ఈసారి నిమ్మళంగా ప్రారంభించాడు వరహాలయ్య మంచి మాట చెప్పావులే పెద్ద ఆయన మరైతే అన్ని ఊళ్ళు చెప్పావే కానీ ఇప్పుడు వెళ్తున్నదే ఊరో చెప్పలేదే ఇప్పుడు వెళ్ళే ఊరా అదేదో మంచి ఊరే బాబు నోటికి రావడం లేదు రామదుర్గంలో దిగి ఎల్లమంది వెళ్ళే బస్సు ఎక్కితే పదిహేను మైలు రే ఇక్కడ ఉంటుందండి ఆ ఊళ్ళో రాంకోటి గారని ఓ ఎబ్బో చాలా పెద్ద సావుకారు అంట ఆయన కొబ్బరి తోటలో కాపుదారిగా కానీ వెళ్తున్నాను మా ఊరు రామమూర్తి పంతులు గారు సీటీ ఇచ్చారులేండి ఈయన ఆయన చిన్నప్పుడు ఒక బొళ్ళోనే చదువుకున్నారంట బస్సు రోడ్డుపైనే పరిగెడుతోందో మళ్ళీ అడ్డదారే పరిగెట్టిందో ప్రయాణికులకు అంతుపట్టడం లేదు దారి పొడుగునా దిగేవాళ్లే కానీ బస్సు ఎక్కే ప్రయాణికులు కానరావడం లేదు బస్సులో కూర్చున్న వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు బయటపడిపోదామా అన్న తత్తరపాటుతో ముళ్ళపైన కూర్చున్నట్టుగా తహతహలాడిపోతున్నారు ఏమోయో కండక్టర్ లింగాల్బాబు దాటగానే నాతో చెప్పమన్నాను నేను కుమరాల సత్రం దగ్గర దిగేయాలి అంటూ ఒకరు తామరకుంట కావైపున బైరాగులు మర్రి లేదటయ్యా అక్కడ నన్ను దించడానికి మర్చిపోకు అంటూ ఇంకొకరు చెరువు మరో దగ్గర నన్ను దింపుతావు అంటూ వేరొకరు ఇలా ఉండి ఉండి ఒక్కొక్క ప్రయాణికుడు కండక్టర్ని హెచ్చరించుకుంటూనే ఉన్నాడు పట్టగలిగినంతసేపు ఓపిక పట్టి ఆఖరికు కండక్టరు చిచ్చుబుడ్డులా ప్రేలిపోయాడు అయ్యా ప్యాసింజర్లు అప్పటికి మీ సాదాకళ్ళును నా వెక్సరే కళ్ళ మిన్ను మన్ను కొండ కోన చెట్టు గుట్ట అంతా ఒకటే నల్లటి తెరగొడ్డలా అలుకుపోయిందయ్యా ఎవరు దిగాల్సిన చోటు వాళ్లే గమనించుకోవడం మంచిది లేదంటే మబ్బుతో మల్ల యుద్ధం చేస్తూ తన తంటాలేవో తాను పడుతున్నాడు కదా ఆ డ్రైవర్తోనే చెప్పుకోండి జరుగుతున్న ప్రసంగం వల్ల ఒక విషయం తెలిసొచ్చింది బస్సింగా బావి కుమ్మరోల సత్రం వగైరా వగైరాలు దాటలేదు ఇవన్నీ దాటితేనే నాగులేరు నాగులేటి గట్టున తుమ్మపాడు ఈ ముసలాన్ని ఇంకొక ట్రిప్ మాటల్లోకి దించితే ఆలోగా బస్సు నాలుగైదు మైళ్ళు దూరం వెళ్ళిపోవచ్చు అయ్యో పాపం వయసుడిగిన రోజుల్లో పొట్ట పూడ్చుకోవడం కోసం ఊరు కాని ఊరు వెళ్తున్నావు నీకు నాన్నవాళ్ళెవరూ లేరేమయ్యా పెద్ద అయినా పళ్ళు లేని బోసినోటితో ముసలతను ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు నవ్వడం పూర్తయిన తర్వాత గం బిడ్డల గంగనను పట్టుకొని ఎంత మాట అన్నారండి బాబుగారు అన్నాడు అట్లాగా ఎందరయ్యా నీకు బిడ్డలు వరహాలయ్యకు పాయింట్ దొరికినట్టయింది పెద్దోడు వరదయ్య పానీయం సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ బతుకుతున్నాడు రెండోవాడు రామాంజులు ఓ బండి కాడద్దులో పెట్టుకొని సంత వ్యాపారం చేస్తున్నాడు మూడో వాడు నాదముని కరెంటు పని చేస్తాడు ఇంటికి వైర్లు తగిలించి బల్బులు బిగిస్తే వాడుకో వంద రూపాయలైనా చేతికొస్తాయి నాలుగో వాడు ధరమయ్య తాలూకా ఆఫీస్లో బెళ్ళబంట రోతు కడగొట్టోడు ముక్కంటి నిరుడు ఇలాంటప్పుడే అడికి పెళ్లి చేశాను బీడీఓ గారి దగ్గర జీపు డ్రైవర్గా ఉన్నాడు కొడుకులకు సంగతి చెప్పానా కూతుళ్ళు ముగ్గురండి బాబుగారు పెద్ద కూతురునిచ్చింది చీనేపల్లె వాళ్లకు నాలుగు ఎకరాల మెట్ట ఉంది కొంచెం మాగాని కోలుకు చేస్తారు రెండో కూతురిని కొండపాలెంలో ఇచ్చాను అల్లుడు అక్కడ రోడ్డు మేస్త్రిగా ఉన్నాడు మూడో కూతురుని కాపురానికి పంపి ఆరు నెలలు అయింది చెన్నల్లుడు చుట్టుపక్కల పల్లెల్లో పాలు పోయించుకుని సైకిల్ పైన చిత్తూరు తీసుకెళ్ళి అమ్ముకుంటాడు చిక్కవరా మెడతంబొట్లు అనుకున్నాడు వరహలయ్య ఎందరుండి ఏం లాభం లేబోయే కంగన్నా ఇందరిలో ఎవరి పంచన పడి ఉన్నా నీ కాలం గడిచిపోయేది అందరినీ వదులుకొని నీ పాటుకు నువ్వు వెళ్ళిపోతున్నావు నిట్టూర్చాడు బాబుగారు బతికినంతకాలం ఒకరికి పెట్టినోడి కానీ ఒకరు తిండి గాను బిడ్డలకు రెక్కలు వచ్చాయి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుంటున్నారు నాదేముంది ఎక్కడైనా నా వలన అయ్యే పని నేను చేసుకుంటాను జానడి పొట్ట కోసం ఒకరిని కాపెట్టుకుని కూర్చుంటామా వరహాలయ్య ముసలాడివైపు బిక్కరించి చూశాడు చూస్తూ చూస్తూ విసిపోయాడు ఇల్లు లేదు వాకిలి లేదు సెంటు జాగా లేదు కట్టుకున్న పంచ పైన వేసుకున్న గొంగడై తప్పితే ఇంకొక బట్ట లేదు అయినా ఈ ఎముకల గూడులో ఇంత ధీమా ఏడ్చిందిరా బాబు బస్సు లింగాల బావి దాటింది కుమ్మరోల సత్రం దగ్గర ఆగింది బైరాగుల మర్రిని సమీపిస్తుంది బోరగమంది రెడ్డి గారును నాంగమంగళం నాయుడు గారును రాజకీయాలపైన కొనసాగిస్తున్న చర్చ ఈలోగా ఒక కొలిక్ వచ్చింది ఉన్నట్లుండి నాయుడు గారి ధ్యాస ఎందువల్లనో బస్సులో ఒక మూల నిశ్చలంగా మౌనవ్రతం పట్టి కూర్చున్న స్వాముల వారిపైకి మళ్ళీంది ఎక్కడో చూచినట్టుంది కానీ ఈ స్వాముల వారెవరు గుర్తుకు రావడం లేదు కదయ్యా అన్నాడు నాయుడు ఆనందాశ్రమం సదానందస్వాములు వారు కదంటయ్యా రామదుర్గానికి ఐదు మైళ్ళలో మల్లమ్మ కొండ కిందనే ఆయన ఆశ్రమం ముప్పై ఏళ్ల కిందట ఆయన ఇక్కడికి వచ్చి ఓ చిన్న పాక వేసుకున్నారట ఇప్పుడు ఆశ్రమానికి మళ్ళున్నాయి పాడుగోడ్లున్నాయి మేడలున్నాయి వచ్చిపోయే జనానికి తక్కువ లేదు పెద్ద తిరణాల్లా ఉంటుందిలే అట్లా చెప్పు అయితే మనకంటే పెద్ద సంసారేనే కిసుక్కుని నవ్వాడు సుబ్బనాయుడు ఎక్కడో పాదపూజకు వెళ్ళొస్తున్నట్టున్నారు లేవయ్య అందుకోసమని దేశంలో చాలా చోట్ల నుంచి స్వాములవారికి పిలుపులు వస్తుంటాయి ఊరికే కాదు పాదపూజకు రేటు ఉంటుంది తెలుసా నూట పదార్లు ఇచ్చుకోవాలి లాభసాటి బేరమేనే విస్తుపోతూ అన్నాడు సుబ్బనాయుడు బస్సు ముదినేపాడు కట్ట దాటుకునేసరికి వాన బాగా వెలిసిపోయింది నడకొండల్లాంటి మబ్బులు కొన్ని ప్రక్కలకు ఒత్తిగిలడంతో ఆకాశాన నక్షత్రాలు కూడా కానరాసాగాయి తెర తొలగించి వెలుపులికి చూసిన వరహాలయ్య ఇంకెంత దూరం మూడు మైళ్లే కదా అనుకున్నాడు ఆ మూడు మైళ్ళ దూరం కూడా పది నిమిషాల్లో గడిచిపోయింది డ్రైవరు నాగులేటి గట్టున బస్సు నిలబెట్టి ఏట్లో నీళ్ళు వస్తున్నాయే అన్నాడు గచ్చు నేలపైన పాలకు పాలకమల్లె తెల్లటి నురగలు ఉరకుతూ ఎర్రటి నీరు ఏటిలోని ఇసుకనంతా పొదువు పట్టుకుంటూ ప్రవహిస్తుంది పుట్టలోని పాముల తాను జాడ సైతం తెలియరాకుండా కంకర రోడ్డు ఏటి కడుపులో మాటుపడిపోయింది పర్వాలేదులే వానొస్తే ఏటికి ఎలా రావడం ఒక్క బిర్రున నువ్వు ముందుకు వెళ్ళిపోవాయా కేశవులు హుషారిచ్చాడు చెన్నారెడ్డి అవునవును సూటిగా రోడ్డుపైనే వెళ్ళిపోతే సరి అన్నాడు సుబ్బనాయుడు అసలు బస్సు బయలుదేరడానికే విముఖుడైన కండక్టర్ నారాయణ దిగలిగితే ఏట్లో దిగండి లేకుంటే ఏటిగొట్టున జాగారం చేయండి అన్నట్టుగా బిర్ర బిగుసుకొని కూర్చున్నాడు వరద ఎక్కువ కావచ్చు తొందరగా వెళ్ళిపోవడం మంచిది వచ్చిన పాటను ముందుకెళ్ళి ఉంటే ఈ పాటికి తుమ్ముపాడు దాటి ఉండేవాళ్ళం అయినా స్వతహాగా తనకే తెంపుండాలి కానీ డ్రైవర్కి మనం ధైర్యం చెప్పాలంటే అవుతుందా ప్రయాణికుల్లో ఇలా కట్టలు తెంచుకుంటున్న అసహనాన్ని డ్రైవరు ఎలాగో నాలుగైదు నిమిషాల వరకు సహించగలిగాడు ఆ తర్వాత ఉన్నట్టుండి ఏదో పూనకం వచ్చిన వాళ్ళ బస్సును స్టార్ట్ చేసి నీటిపైకి వదిలేశాడు ఆ పైన పదిహేను నిమిషాల వరకు ఏటిలో చెలరేగిన సందడిని మాటలతో వర్ణించడం సాధ్యం కాదు పర్వాలేదు పోని పోని అన్న గగ్గోలుకు ఉండు ఉండు ఒరిగిపోతుంది అన్న గావు కేకలకు మధ్య కుడివైపు చక్రాలు రెండు రోడ్డుపై నుంచి పక్కవాటుకు తప్పుకోవడంతో మళ్ళీ రోడ్డుదారి పట్టించే ప్రయత్నంలో ఒక ఇసుకమేట అడ్డు తగలడం వల్ల కొంత దూరం వెనక్కి రావాల్సి వచ్చి అలా చేయడంలో ఎడంవైపు చక్రాలు కూడా పళ్ళంలోకి దిగేయడంతో బస్సు ఒక సుడిగుండంలో స్తంభించిపోయింది ముందువైపు ఇంజిన్లోకి వెనకవైపున ప్రవేశ ద్వారంలో నుంచి బస్సులోకి ఉచ్చులు తెంచుకున్నట్లుగా ప్రవాహ జలం చొచ్చుకు రాసాగింది మృత్యుభయం శరీరంలోకి విద్యుత్ లాంటి శక్తిని రవాణా చేస్తుందేమో తెలియదు ఏ దారి గుండా వెలుపలికి వచ్చారో ఏ విధంగా పైకి పాకిపోయారో కానీ కొద్ది క్షణాల్లోగా ప్రయాణికులందరూ బస్సు టాప్ పైన ఉన్నారు తడి ఆరిపోయిన నాలుకలతో నిలువుగా కంపిస్తున్న శరీరాలతో కొలిమితిత్తుల్లా రొప్పుతున్న గుండెలతో ప్రాణాలను గుప్పిట్లో పట్టుకున్న ఒక చిన్న జనసమూహం అలాంటి దృశ్యాన్ని చిత్రీకరించడం కోసమని నదీ గర్భంలో వేసిన సెట్టింగు లాంటి బస్సు చిట్టడవుల నడుము నుంచి పొడుగాటి గోధుమ వన్న త్రాచులా పడుతూ లేస్తూ వంపులు తిరుగుతూ వస్తున్న వరద నీరు ఆ త్రాచు నోటిలో నిస్సహాయంగా చిక్కుపడిపోయిన బావురు కప్పల బస్సు అర్ధరాత్రి కావచ్చేసరికి నీటి మట్టం ఇంకొక అడుగు పైకి లేచింది బస్సు టాప్ నుంచి చెయ్యి క్రిందకి జాచితే అందేటంత వరకు పెళ్ళుకి నీళ్లు విచ్చలవిడిగా ప్రవహిస్తున్నాయి చచ్చేది నిజం బతికేది అబద్ధం ఈ చావుగడియల్లోనైనా ఒక మంచి మాట చెవిలో వేస్తారా స్వామి దీనంగా అర్థించాడు చెన్నారెడ్డి స్వాములు వారు ఆకాశం వైపు చూశారు అంతర్ముఖుడైనట్టుగా కళ్ళు మూసుకున్నారు పరధ్యానంలో నుంచి తేరుకున్నట్టుగా ఉన్నట్టుండి ఏమిటయ్యా ఏమన్నావు అని ప్రశ్నించారు ఏముంది స్వామి ఈ నట్టేట్లోనే బ్రతుకు తెల్లవారేటట్టుంది బ్రతికినంతకాలం ఏవోవో ప్రాకులాటలతో సతమతమవుతూ కృష్ణ రామ అనుకునే ఓపరికమే లేకపోయింది కనీసం ఇప్పుడైనా మీరు ఒక మంచి మాట సెలవిస్తే వినాలనుంది విడమర్చి చెప్పుకున్నాడు చెన్నారెడ్డి సంసారం అనే ఊబిలో కూరుకుపోయిన వాళ్ళం దీని నుంచి బయటపడే ఉపాయం మీరే చెప్పాలి అంటూ సుబ్బనాయుడు కూడా బతిమాలుకున్నాడు దయపెట్టండి స్వామి ఏదైనా మంత్రోపదేశం చేసినా సరే చివరి క్షణాల్లో జపిస్తూ కళ్ళు మూస్తాం నందవరం సీతారామయ్య మరింత ప్రయోజనకరమైన ప్రతిపాదన చేశాడు స్వాములు వారు గొంతు సవరించుకున్నారు ఇదొకరు చెప్పగా ఇంకొకరు వినడానికి తగిన పరిస్థితి కాదు ఎవరికి వాళ్లే ఆత్మశోధన చేసుకోవాల్సిన సమయం జీవితంలో దుఃఖమే ఎదురు కావడం ఎందుకని ప్రశ్నించి తీరని కోరికల వల్లేనని జవాబు చెబుతారు పెద్దలు చేసిన పాపం చెబితే పోతుంది కదా మీ మీ తీరని కోరికలేవో చెప్పుకుంటే ఆ బంధం నుంచి విముక్తి పొందవచ్చు చిక్కిబిక్కరించినట్టుగా ముఖం పెట్టాడు చిన్నారెడ్డి ఏం చెప్పమంటారు స్వామి చెరువు నీరు ఒక పంటకు మాత్రం సరిపోతుంది రెండూ పంట కోసం చెరువు క్రింద ఒక బావి తవ్వించి పంపు సెట్టు పెట్టించాలనుకున్నాను ఆ కోరిక తీరకనే పోయింది అన్నాడు మోకాళ్ళపైన తలానించుకుని కినుడై కూర్చున్న సుబ్బానాయుడు కన్ను మూసేలోగా కాశీ రామేశ్వరం చూసి రావాలనుకున్నాను నాకు అంత అదృష్టం కూడానా అంటూ నిట్టూర్చాడు టౌన్లో బాగా వ్యాపారం జరిగే సెంటర్గా చూసి పెద్ద ఎత్తున చిల్లర కొట్టు పెట్టుకోవాలన్నది వరహాలయ్యే కోరిక బాగా చదువుతున్న కుమారుడికి వాడి చదువుకు తగిన ఉద్యోగం దొరకకపోవడం గురుమూర్తి మనసును తొలిచివేసే చింత నాగప్పకు భూములైతే ఉన్నాయి కానీ ఉండడానికి తగువైన ఇల్లు లేదు ఒక్కగానొక్క కూతురు సీతారామయ్యకు బోలెడంత ఆస్తి ఆ పిల్ల కడుపున ఒక కాయగాయకపోవడం అతనికి తీరని చింత చిట్ట చివరకు తన జీవితంలోని అసంతృప్తి ఏమిటో చెప్పుకోవాల్సిన వంతు దాకా వచ్చింది మడిచిన గొంగళి తల క్రింద పెట్టుకుని అతడు గుర్రు పెడుతూ గాఢంగా నిద్రపోతున్నాడు బరువుగా గడుస్తున్న కాలాన్ని చీల్చుకుంటూ సీతారామయ్య ప్రశ్నించాడు మరైతే స్వామి తమ తీరని కోరికేమిటో తాము చెప్పలేదే స్వామీజీ త్రుళ్ళి పడ్డాడు అబ్బే మాకేం కోరిక మేం కోరుకునేది ముక్తి ఈ కట్టె కడతేరిపోయిన తర్వాతనే కదా అది లభించేది అన్నాడు బ్రతికుండగా ముక్తి లభించదా స్వామి శ్రద్ధాళువైన ఆదర్శ శిష్యుళ్లా ప్రశ్నించాడు సీతారామయ్య స్వాములు వారు ఏదో చెప్పబోయి నిద్రపోతున్న గంగన్న ముఖంలో ప్రతిఫలిస్తున్న ప్రశాంతిని గమనించిన వారై మునిపంటితో పెదవి కొరుక్కుంటూ మౌనముద్రలోకి జారిపోయారు తెల్లవారేటప్పటికీ వరద కాస్త తగ్గుముఖం పట్టింది ఒడ్డుపై నుంచి మోకుదాళ్లు చేరవేసే ప్రయాణికుల్ని సురక్షితంగా బయటికి లాగేశారు ఏమయ్యా పెద్ద నిండుగా పారుతున్న బస్సు టాప్ మీద నీకు ఎలా నిద్రపట్టింది అని తోడి ప్రయాణికుడు ఎవరో ప్రశ్నిస్తే గంగన్న సిగ్గుతో బుర్రగోక్కుంటూ హవ్వే నాదే ఉందండి బాబుగారు పది మందితో సావంటే పెళ్లితో సమానం కదా అంటుండడం వినిపించింది ఇది జీవన్ముక్తుడు బంధాల మధ్య బందీ అయిపోకుండా బ్రతికి ఉండగానే ముక్తిని ఎలా సాధించాలో చూపించిన గంగన్న లాంటి తత్వమూర్తులు ఎందరో కథ అద్భుతమైన కథ ఇది వచ్చేసారి మరో మంచి కథ కోసం వేచి చూడండి సెలవు